Zeta power e power I cube x. Alpha less than x less than beta. Greater than beta, I say 0. Okay, so and
అంటే అయితే మనకి మైనస్ ఇన్ఫినిటీ టు జీరో వరకు జీరో. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ జీరో ఉందనుకుందాం, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ నెక్స్ట్ ఇటు ప్లస్ ఇన్ఫినిటీ. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా టు బీటా, ఆల్ఫా టు బీటా అనే పాజిటివ్ కాబట్టి సో ఇక్కడ ఆల్ఫా ఇక్కడ బీటా ఉందనుకోండి. ఓకే సో ఇక్కడ మనకి మైనస్ ఇన్ఫినిటీ టు జీరో, మైనస్ ఇన్ఫినిటీ టు జీరో తీసుకుంటే ఇక్కడ ఏమన్నారు జీరో అది. ఓకే సో మైనస్ ఇన్ఫినిటీ టు జీరో నేను తీసుకోలేదు ఎందుకంటే జీరో కాబట్టి డైరెక్ట్గా వదిలేసాను. ఓకే నెక్స్ట్ ఆల్ఫా టు బీటా మాత్రమే తీసుకున్నాను, ఇక్కడ ఆల్ఫా టు బీటాని ఈ పవర్ ఐక్యూఎక్స్ గా డిఫైన్ చేశారు. సో ఆల్ఫా టు బీటా తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఈ పవర్ ఐక్యూఎక్స్ రాశారు. సో పక్కన ఈ పవర్ ఐక్యూఎక్స్ ఉంది కాబట్టి అది కూడా రాశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి బీటా టు ఇన్ఫినిటీ, మనకి టోటల్గా మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంది ఫార్ములా. ఓకే సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి జీరో వరకు ఏమో జీరో, అట్లానే బీటా నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు కూడా జీరో. ఓకే మనకి ఆల్ఫా టు బీటా మధ్యలోనే ఈ పవర్ ఐక్యూఎక్స్, సో ఆల్ఫా టు బీటా మధ్యలోనే ఈ పవర్ ఐక్యూఎక్స్ రాశాను. రిమైనింగ్ దీనికి ముందు టర్ము దీని తర్వాత టర్ము రెండు కూడా జీరో అయిపోతుంది. సో అందుకని ఒక టర్ము మాత్రమే రాశాను. ఓకే సో ఇక్కడ మనకి బేసిస్ ఈక్వల్ కదా, బేసిస్ ఈక్వల్ పవర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఐఎక్స్ ఇక్కడ కూడా ఐఎక్స్ కామన్ ఉన్నాయి, ఐ ముందు రాసేసాను, ఇక్కడ క్యూ మిగిలిపోతుంది, ఇక్కడ పి మిగులుతుంది. సో ఎక్స్ కూడా కామన్ రాశాను అది నెక్స్ట్ రాశాను. సో మనకి ఈ పవర్ ఏఎక్స్ లాగా ఉంది. ఈ పవర్ ఏఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ, ఏ ప్లేస్లో ఐ ఇంటూ క్యూ ప్లస్ పి ఉంది కాబట్టి డినామినేటర్లో రాశాను. సో లిమిట్స్ ఆల్ఫా టు బీటా, ఓకే అప్పర్ లిమిట్ బీటా రాశాను, అట్లానే మైనస్ లోయర్ లిమిట్ ఆల్ఫా రాశాను, డినామినేటర్లో సేమ్. ఓకే అక్కడ సబ్మిట్ చేయాల్సింది ఏంటి, ఓకే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం కంప్లీట్ కదా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంటిగ్రల్ 0 టు π
ఓకే ఫార్ములా రాస్తున్నారు. e పవర్ x ఇంటూ సైన్ x e పవర్ x బై a స్క్వేర్ b స్క్వేర్ a ఇంటూ సైన్ bx మైనస్ b ఇంటూ cos bx. A square plus B square. So B value.